हारमोनी मीद नागस्वर वाइन जिला मोतम पेर कटेश अबाया अंके तपड़ कदल अपरा मन अबाई मूड जिले पेर कटेशापरागारे मैं अबाई गारे सूर्यचंद्र अम्मा की अर्जेंट हारमोनी ने अर्जेंट पंपनी आर्डर अच्छे मैं अबाई गार अर्जेंट पंपी अंतर्जेंट का अंतर्जेंट बाबोई अर्जेंट वेतावा इंटे कुर्ची वेयन मंत्री मर्याद इंटावा मंत्री मर्याद ने वेल कदा ఊళ్ళో అందరికీ హార్మోనీ నేర్పే గురువు అంట అదేదో హాబీగా నేర్చుకున్నానండి అది ఈ వేళ ఉపయోగపడుతుంది మనం అలా కూర్చొని మాట్లాడుకుందామా ఏ కూర్చోకుండా మాట్లాడలేవా దాందే ఉండండి కావాలంటే నడుస్తూ మాట్లాడగలను పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను హలో గుడ్ మార్నింగ్ అసలు మీరేంటి మీ వంశం ఏంటి ఎలాంటి వంశం మీది మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు ఇకపోతే మీ నాన్నగారి గురించి నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి తీసుకో అమ్మాయ మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడవయ్యా మీరు ఇలాంటి విషయాలు మరి చక్కగా నేర్పుతారండి ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి ఆయన నాకు మనుషుల్ని వాయించడం హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేం రాదంటారు అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు తండే ఉండండి రేపు శుక్రవారం పైగా ఏకాదశి చాలా మంచి రోజు రేపటించే నేర్పించడం ప్రారంభిద్దాం సరే పొద్దునే సజ్జనం తినేసి హార్మోనియం పెట్టి భుజానేసుకుని వచ్చాయి మా అమ్మాయి హార్మోనియం నేర్చుకోండి అబ్బాబ్బా అక్కడే వచ్చినాడు చిక్కంత అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేశామా మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది కాబట్టి పొద్దునే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామనండి ఆ చద్దను మీద నేనే తిరిపించి హార్మోనియం నేర్పించడం మొదలు పెడతాను ఉంటాను ఏంటి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోనియం నేర్చుకోవాలా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఏమిటన్నా నీ కంగారు అతనన్న దాంట్లో తప్పే ఉంది మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకి ఎంత గొప్ప అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప అందుకని పాపం అందుకే పాపం అట్టగా పాపం అవును పాపం సరేనయ్యా మా అమ్మాయి తనకి హార్మోనియం నేర్పే అవకాశం నీకు ఇస్తుంది జాగ్రత్తగా నేర్పే ఎట్ట ఉంది పాలకొవ తిన్నంత ఆనందంగా ఉండండి వస్తాను अला कुछ डर्टी प्लेस इकड़ा कुछ रे जनमंत ओहो वीधि मोहन के ना कार चूडाचुटार दाको कदी अनगनगा बंक मोदी वीधि के वार जन ओसो ना बं चुटा के वार कदा रेडो सारी वेकोचा याबाई मंदिर मूडो सारी वेकोचा एवर रे ना गुर्र मिगला कार संगति अंत बांक वाइच मोदाया అవును మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు కనీసం కుర్చీ వేయాలనే మానర్స్ కూడా తెలియదా మానర్సా అరేరేరే అటక మీద మర్చిపోయానండి ఒరే మామ లోపలికి వెళ్లి అమ్మాయి గారికి మానర్స్ తెచ్చివే అర్జెంటుగా మానర్స్ లడి అలా పక్కన వెయ్యి రండి దయచేయండి దయచేయండి ఆశలు కండి सारी मैडम इधी कॉलो फ्रेंच कॉलो को कुर्ची पाप विरिपोई पोते कुर्ची का तमला कुर्ची कुर्ची विरकुटना अभी मैं गौरव में उ कदरा चाल गौरव पाप दबल तेमो चूडी एम्मा నువ్వు నా ఎండ్ చూస్తావా నా బీనింగ్ చూడలేదు ఎండ్ నువ్వేం చూస్తా షట్ అప్ అయ్ బాబూ నా కాడే దొడుకొనపోతే నీకు అర్థం అవదమ్మయ్యా
पोगर मुद्द चूसावा भया बालकमेंटा बुरदे पोगर चूसावा भया दाने पोगर अंत लेकु इंक लाभ लेदो इतवाले अंदुको हार्मोनी पेट्टे ఆముదార అసిరయ్య నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఎనిపెట్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది నేను మామూలు ఎనిపెట్టర్ని కాను కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో శాపెద్ద పేరున్నవాణ్ణి ఎమ్ముళ్ళాటోలకు ముగుళ్ళాటోల్ని మోకాల శిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి yes sir నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని yes sir ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ను అంత ఎదుపు నాయాలి yes sir సటప్ దీనికి నో అని చెప్పాలి yes sir నేను కుచ్చెల్ని అడుగుతాను ఆన్సర్ టు ది కుచ్చెల్లో ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు హు ఇస్ ది సీనియర్ ఫెలో ఐ సర్ నాకి ఊరి ఇస్త్రీ అంత కావాలి నేను అడిగే ఒక్కొక్క కుచ్చెనికి సరిగా సమాధానం చెప్పు ఈ ఊరంతటికీ రిచ్ ఫెలో ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేడీ నాయాలు ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుబోతై ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరుబోత అతను కాదండి గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి ఒకటి హార్మోనీ వాయించడం రెండు హారీ చేసిన వాళ్ళని ఎడల పెడ వాయించడం అబ్బా భలే వాయిస్తాడండి అంత మునగాడా అయితే ఆ అవరాగడ సంగతి తల్లును చూసుకుంటాను ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే
అంతకీడు దొరుకుతూ వచ్చాను. వట్టే నైడు సార్. చాలా సంతోషం అయ్యా. నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే బ్లడీ రోగ్ బ్లడీ స్కౌండ్రెల్ ఎంత పొగరు వాడికి. ఎవర్నమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావో? వాడి అగోపికడు. నమస్కారం మేడమ్ గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఎస్ఐ అసరియ్య, మీ పాదలో సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తానా? నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ. నేను తిత్తగా ఐఎమ్ ఇయర్ వైపియర్. ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల సిప్పులు తీసి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేయగలం. దట్స్ ఆల్. అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే నలుగురు రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీంచేస్తా. దానికి రౌడీలు ఎందుకు? ఆరడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసు వాణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి, ఒక్క లుక్కేసానంటే లుక్.